ఈరోజు ఏదైతే డక్కిలీ గ్రామం నుంచి 133 మూడవ రోజు పాదయాత్ర మొదలు కాబోతుంది. నేను రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను, సోదరులారా, తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఏదైతే ఉందో మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే పాదయాత్ర చేసి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ పాదయాత్రని విజయవంతం చేసి అలాగే మీ యొక్క నియోజకవర్గాల్లో, మీ యొక్క వార్డుల్లో, మీ యొక్క ఇళ్ల దగ్గర ఉన్న ప్రతి సమస్యని ఆయన దగ్గరికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే ఉందో పాదయాత్ర జరుగుతుంది, కేవలం పాదయాత్రే చేయట్లేదు నారా లోకేష్ గారు. పొద్దున్నే 8 నుంచి 12:30 దాకా పాదయాత్ర చేసి 12:30 నుంచి మళ్ళీ 2:30 లంచ్ బ్రేక్ దాకా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏమేమి సమస్యలు ఉన్నాయని జనాల్ని పిలిపించుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క రాష్ట్ర యువతకి ఒకటే చెప్తున్నాను సోదరులారా, 1947కు ముందు మనం కనుక ఉండుంటే ఈ దేశం కోసం మహాత్మా గాంధీ గారితో నడిచేవాళ్ళం. కానీ ఈరోజు 2023 ఏదైతే ఈ అరాచక పాలన, విధ్వంస పాలన ఉందో దీన్ని మనం తీసివేయాలంటే నారా లోకేష్ గారితో నడిచి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.